తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కేసీఆర్. దానికి అవసరమైన స్థలాన్ని త్వరలో కేటాయిస్తామన్నారు. నెక్లెస్ రోడ్లో డ్రైవర్కమ్ ఓనర్ పథకాన్ని ప్రారంభించిన సీఎం లబ్దిదారులకు కార్లను అందజేశారు. త్వరలో మరో 600 కార్లను ఇస్తామని చెప్పారు. ఈరోజు 303 మందికి ఈ వాహనాలు ఇవ్వబడుతున్నాయి. మీరు అనుమతిస్తే ఇంకొక 600 పైచిల్కు వాహనాలు జంట నగరాల యువకులకు సమకూరుస్తాయని చెప్పి కమిషనర్ గారు చెప్పినారు. దాన్ని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాను. దత్తాత్రేయ గారు పరిశ్రమల వారి యొక్క లేబర్ శాఖ నుంచి అవసరమైన సహాయం ఏది కావాలంటే అందిస్తానని చెప్పి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వారు చెప్తా ఉన్నారు. ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా హైదరాబాద్ నగరం మీద తెలంగాణ ప్రాంతం మీద అంత ప్రేమ వారికి ఉండడం సహజం. మనందరి పక్షాన మన కేంద్ర మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.